हेलो फ्रेंड्स, वेलकम टू अमोघम रेसिपीज। ई एपिसोड लो कृष्णय्यकु एंतो इष्टमैन सेमिया पायसम एला चेसुकोवालो तेलुसुकुंदाम। फ्रेंड्स, मुंदुगा मीकु ओक रिक्वेस्ट, प्लीज मा चैनल नी सब्सक्राइब चेयंडी। अलागे मा चैनल नोटिफिकेशन कोसम मर्चिपोकुंडा बेल आइकॉन एक्टिवेट चेयंडी। इप्पुडु रेसिपीज की कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। వేయించిన సేమియా ఒక కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు 2 కప్పులు, చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు, జీడిపప్పు, ద్రాక్ష తగినన్ని, ఏలకల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. అది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నీళ్లు పోసుకోవాలి. బాగా నీళ్లు మరిగే వరకు వాగాలి. మరిగే నీళ్ళల్లో సేమియా వేసుకోవాలి. సేమియా నీళ్ళలో ఉడికితే మనకి పాయసం గట్టిపడకుండా లూజ్గా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు చక్కెర 1 స్పూను, ఏలకల పొడి 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు స్టవ్ మీద ఉంచేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, లూజ్ లూజ్గా ఎలా వచ్చిందో పాయసం, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి ఒకసారి కలిపి పెట్టుకొని పాలు పోసేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికే వరకు, దగ్గర పడే వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, మన పాయసం తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, త్వరగా తేలికగా అయిపోయే కృష్ణయ్యకి ఇష్టమైన ఈ పాయసం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.